పుట్టపర్తిలో కరోనా కలకలం రేపుతోంది. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 38 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నేటి నుంచి సత్యసాయి సూపర్ హాస్పిటల్లో వైద్య సేవలు బంద్ అయ్యాయి. ఇప్పటివరకు 240 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోనే రోగులు సిబ్బందికి కలిపి 120 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 38 మందికి పాజిటివ్ గా వచ్చింది. గడిచిన 2 రోజుల్లో పట్టణంలో 100కు పైగా కేసులు నమోదవడం కలవరపెడుతుంది. పరిస్థితిని గుర్తించిన ఆసుపత్రి వర్గాలు వైద్య సేవలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించాయి. తదుపరి ప్రకటన వెలువడే వరకు సుదూర ప్రాంతాల వాసులకు వైద్య సేవలు లభించవు. పుట్టపర్తి పరిసర వాసులకు మినహాయింపు ఇచ్చారు. కోవిడ్ టెస్ట్ రిపోర్టుతో స్థానిక మండల ప్రజలు సూపర్ హాస్పిటల్లో వైద్య సేవలు వినియోగించుకోవచ్చు. తొలుత వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన కేరళ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ కు చెందిన వారివే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వారిలో చాలా మందిని వైద్యాధికారులు గుర్తించి అనంతపురం కోవిడ్ కేర్ సెంటర్ కు తరలించారు. అప్పటికే వారి నుంచి సంక్రమించిన వైరస్ ఆసుపత్రి సిబ్బందికి, రోగుల సహాయకులకు వ్యాప్తి చెందడంతో లోకల్ కాంటాక్ట్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారకముందే కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు. మరోవైపు పట్టణంలో మాస్కులు లేని వారిపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జరిమానా విధిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యాధికారులు సూచించారు. అవసరమైతే తప్ప జనవాస ప్రాంతంలో సంచరించరాదని హెచ్చరించారు. संजय गौड़ संजय वाइन तरह लास्ट అన్నా ఏజ్ ఏమి లేవన్నా.